अभी रिलीज मैं पुटामो लेदो बट इपड़े फुल एंजॉय 2000 अदे मैं अब चिन्ना कदा अब चूडलेम बट इप्पुडु रियली वी एंजॉयड ए लॉट एंटायर मूवी मोत्तम बीजीएम सूपर असलु ए मूवी की नेनु चूडले एंटायर मूवी बीजीएम नाइस चिरंजीवी गारु ఎలా యాక్టింగ్ చేశారు చిరంజీవి గురించి స్పెషల్ గా చెప్పాలా అంటే భయ గిసంటి వింటేజ్ మూవీలో ఏడా రావు చిరంజీవి అంటే ఏందో ఒక ఎరా నడిచిన చిరంజీవి అన్న అంటే అసలు ఆ ముంగడ గాని ఆ ఎనక గాని ఎవడన హీరో నడిచిండా చిరంజీవి అంటేనే పిక్చర్లు ఎట్లా ఉంటాయి మళ్ళా అప్పటి ఫ్యాన్స్ ఇప్పటి ఫ్యాన్స్ పోరాలు అందరి బట్టలు చింపుకుంటూ లోపట బిగ్ ఎంట్రీ అనిపిస్తుంది నా బిగ్ ఎంట్రీ పోస్టర్ ఎంట్రీ అరే అన్న ఒక్కటే బాధ ఏందంటే అన్న ఒక స్టెప్ వేస్తే బాగుండేది పోస్టరా కానీ పర్లే అన్న స్క్రీన్ ప్రెజెన్స్ మస్తు ఎక్కువ మొత్తం సినిమా అంతా ఒక లెక్క అన్న స్క్రీన్ ప్రెజెన్స్ వస్తే అర్పులు ఒక లెక్క తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఎట్లుంటది పవర్ స్టార్ పేరు ఎందుకు వచ్చిందో అది ఇప్పుడు ఓజీ వస్తుంది ముంగట చూసుకుందాం ఎక్సలెంట్ అన్న చాలా చాలా బాగా అనిపిస్తుంది అంటే రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా మళ్ళీ బాస్ని ఒకసారి స్క్రీన్ పైన మళ్ళీ అలా చూడడం ఆ యుఫోరియా మెయిన్ అందరూ అసలు ఆ కామెడీ కానీ డ్యాన్స్ ఎలిమెంట్స్ కానీ ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ అందరూ మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి కాంబినేషన్స్ కూడా ఇప్పట్లో సెట్ అవ్వడం చాలా కష్టం అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి రీ రిలీజ్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సీన్కి ఎరప్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ ఆ బాస్ స్టైల్గా నడిచేది కానీ లేకపోతే ఆ సాంగ్స్ ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఆఫ్ కోర్స్ థియేటర్ అనేది ప్రతి మూమెంట్ ఎరప్ట్ అవుతూనే ఉంది ఆబ్వియస్లీ ఐ థింక్ మేము అరౌండ్ శంకర్ దాదా టైంలో ఐ థింక్ ఇంటర్ అనుకుంటా సో మళ్ళీ ఇప్పుడు మా బాధలో మా బాబుతో చూడడం అండ్ వాడు మార్నింగ్ ఎప్పుడు 5 o'clock లేచి శంకర్ దాదా శంకర్ దాదా అనడం దట్స్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసా అప్పుడు నేను పుట్టినప్పుడు నాకు ఒక 1 year అయిందంటే 2005 నేను 2004లో పుట్టాను అసలు ఆ మూవీ ఇప్పుడు మిస్ అయ్యాను అనిపిస్తుంది అప్పుడే నేను ముందుగా పుట్టింటే బాగుంది అసలు ఆ బాస్ని గ్రేస్ చూస్తుంటే అసలు చిరంజీవి గ్రేస్ని ఎవడూ మ్యాచ్ చేయలేదు నా తెలుగు ఇండస్ట్రీలో #1 డాన్స్ చిరంజీవి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నేను ఫస్ట్ 2% అనుకున్నా చిరంజీవిని గ్రేస్ చేయ ఎవడూ లేదు అసలు ఏం డ్యాన్సు ఏం అనే యాక్టింగ్ విధానం అసలు అసలు శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది ఎవరే కానీ శ్రీకాంత్ గారు కానీ ఇప్పుడు అట్లా వైష్ణవ్ చేసిండు మనోడు హీరో అయిపోయిండు అసలు అయితే సినిమా అయితే నా మామూలుగా లేదు పీకే ఎంట్రీ 2 seconds ఉంటుంది అసలు మామూలుగా లేదన్న పీకే ఇలా వచ్చిపోతే బాగుంటుంది సాంగ్స్ అయితే అసలు మామూలుగా లేదన్నా అప్పట్లో వచ్చిన సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అంటే ఇంకా గోల గోల చేసిన మనలో బట్టలు చింపుకుంటున్నారు అసలు అసలు ఫ్యాన్స్ అంటే చిరంజీవి కన్నా ఒక 20 years తెలుగు ఇండస్ట్రీని దాన్ని గుప్పట్లో పెట్టుకున్నారు చూడు అది నాకు నచ్చింది అసలు బాస్ అంటే బాసే 20 years కాదు ఆయన ఇప్పటికీ బాస్ ఇండస్ట్రీ పెద్ద అనిపిస్తుంది నాకైతే మెగాస్టార్ని ఢీకొట్టేవాడు అలాంటి సినిమాలు ఆయన కన్నా పొడినారు అంటే ఈ రోజుకి ఇంకా ఫ్లాట్ అని చెప్తున్నాను నేనైతే ఇప్పుడే చూశాను శంకర్ దాదా ఎంబీబీఎస్ చాలా చాలా బాగుంది 20 years తర్వాత అంటే నేను చిన్నప్పుడు మిస్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ ఇలాంటి సినిమాలు కానీ మెగాస్టార్కి పడితే నిజంగా రికార్డ్స్ అనేవి పగిలిపోతాయి అన్నమాట ఆ గ్రేస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ డ్యాన్స్ కానీ నిజంగా వింటేజ్ మెగాస్టార్ అంటే అప్పట్లో ఒక 20-30 years సినిమా ఇండస్ట్రీని ఏలాడంటే ఎందుకంటే ఆ టాలెంట్ ఉన్నది కాబట్టి సో చాలా చాలా బాగుంది ఆ సాంగ్స్ కానీ దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ చెవుల్లో మోత మోగుతున్నాయి అంటే ఇంక చూసుకోండి అన్ని సీన్స్ కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ సెంటిమెంట్ కానీ చాలా చాలా బాగుంది సో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా సో అందరు చూడండి థియేటర్కి వచ్చి శంకర్ దాదా ఎంబీబీఎస్